संबंधी कुट सभ्युपा एनआर संबंधी कुट सभ्यु मत वी मत नारा लोहिश तो सबाड़ सवेश जरिए अच्छे इप्के भुवनेश्वरी अलगे ब्राह्मणी लोकेश मुख मुलाखात राजमंड्री सेंट्रल जैल की वेल्लो इधे अंश संबंधी मन तो माटा की वाल कुट सभ्यु भर्त अलगे रामकृष्ण गारु मत वाली सर असल अक्रम के विषय में चुस्ते कड़ू लेने विधा इंत टारगेट अवसर टीडीपी అదంటే నా అనుమానం బాగా క్రిమినల్ గా గత కొన్ని నెలలుగా వీళ్ళు బాగా ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నారు ఏంటంటే ఎలక్షన్ దగ్గరలో తెలుగుదేశం పార్టీలో మనం ఏదో ఒక డిస్టెబిలైజేషన్ ట్రై చేద్దాం అటెంప్ట్ చేద్దాం అనేది ఒకటి వాళ్ళ మనసులో ఉండొచ్చు ఇంకోటి ఏంటి అంటే నింద మా ఒకరి మీద ఎందుకు అందరి మీద కూడా ఉండాలి కదా అందరి మీద నిందేద్దాం అందర్ని మనలాగా క్రిమినల్స్ గా చూపిద్దాం అనేది కూడా ఇంకో అటెంప్ట్ ఉండొచ్చు గత రెండు రోజులుగా अरेस्ट जरूरी वाईएसआरसीपी लीडर्स माटे मटल को चूस्ना कोई विंटे नव्वाला असल चेयला अर्थ इवा पोदन और नेशनल मीडिया इंटरव्यू चूस्त अंकर् अर्णब गोस्वामी अड़का वाईएसआरसीपी लीडर ने मेरे अरेस्टर सर बाने आ रिमांड रिपोर्ट मनी ट्रेल अंटे डबूल अड़कनी डबूल बोईना कदा చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన కుటుంబ సభ్యులకి లేదా ఆయన సంబంధించిన కంపెనీకి ఎల్నట్టు ఎక్కడ రిమాండ్ రిపోర్ట్ లో రాయలేదు మరి ఏంటి మీ ఆరోపణ అంటే ఇప్పుడు ఎత్తుకుతున్నాము మేము అంట మీరు ఒక ఇప్పుడు ఎత్తుకుతున్నారు అంటే మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన ఆయనని మీరు అరెస్ట్ చేసి జైల్లో పెడతారా దానికి సిగ్గుండాలి మాట్లాడడానికి ఇట్లా అండ్ వాళ్ళు స్కామ్ జరిగింది అంటున్నారు ఏంటి స్కామ్ అది స్పెసిఫిక్ గా చెప్పాలి ఎమోయో బాలేదు ఈ కంపెనీ బాలేదు ఇంకా 8 రాష్ట్రాల్లో చేశారు ఇది మొదటి రాష్ట్రం కాదు మొదట్లో గుజరాత్ లో మోడీ గారు ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు మీకు అదే ధైర్యంతో మోడీ గారి మీద అనండి మీరు ఏం కొత్తగా ఏం ఇంప్లిమెంట్ చేయలేదు ఆ ట్రైనింగ్ లో 2 లక్షల మందికి స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ జరిగితే దగ్గర లక్ష మందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది దాంట్లో ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయంటే మీకు మీ హక్కు ఉంది పాయింట్ అవుట్ చేయండి కానీ దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చాలా మంది ఆఫీసర్స్ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు మీకు కొందరే కనబడుతున్నారా ఇప్పుడు ప్రభుత్వానికి అడ్వైజర్స్ గా ఉన్న ప్రేమచంద్ర రెడ్డి గారు అప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ సీఈఓ చైర్మన్ గా ఉన్నారు మరి ఆయన మీద మీరేం యాక్షన్ తీసుకోలేదు అజయ్ కలం గారు ఉన్నారు మరి పివి రమేష్ గారి స్టేట్మెంట్ బేసిస్ మీద మీరు అరెస్ట్ చేశారు అంటున్నారు పివి రమేష్ గారు వచ్చి ఇప్పుడు చెప్పారు దట్ నా స్టేట్మెంట్ అరెస్ట్ చేయడం ఏంటి అసలు నేను అట్లా ఏం చేయలేదు అసలు అప్రూవర్ అంటే అసలు నిన్న తప్పు చేశానని ఒప్పుకోవడం అసలు అప్రూవర్ నేను అవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ స్కిల్ డెవలప్‌మెంట్ ఒక మంచి ఉద్దేశంతో చేశారు మీకు ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మీరు యాస్ పర్ ప్రాసెస్ అల్లండి అంతేగాని మీరు లా మీ చేతిలోపల తీసేసుకుని మీడియాని జ్యుడిషియరీని పోలీసుని సిఐడిని అందరినీ మీరు గ్రిప్లో పెట్టి ఇలా చేయడం అనేది చాలా అన్యాయం అనేది రమేష్ గారు కూడా ఒక న్యూట్రల్ పార్టీకి ఇప్పుడు మేము మాట్లాడితే కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము మాట్లాడుతున్నాం లేకపోతే భయపడుతున్నాం అనుకుంటారు అది కాదు నేను అనుకోవడం ఏంటి అంటే బాబు గారిని పెట్టి ఒక కేసు తర్వాత ఇంకో కేసు పెట్టి బెయిల్ రానివ్వకుండా ఎట్లాగైనా వాళ్ళు చేసి తెలుగుదేశం పార్టీని మనం కొంచెం భయభ్రాంతులు పెట్టి ఎలక్షన్స్ ప్రీపోన్ చేసేస్తే మనం గెలుస్తాం ఎందుకంటే సాధారణమైన దారిలో వెళ్తే ఓడిపోతాం అనేది వాళ్ళ సర్వేలు తెలిపినట్టుంది అందుకే మనం ఏదో ఒకటి జిమ్మికులు చేయాలి ఇప్పుడు ఎలాగో పోయేది కాబట్టి ఈ జిమ్మికి చేస్తే అట్లీస్ట్ వాళ్ళ లీడర్స్ భయపడిపోతారేమో వాళ్ళు పోటీకి రారేమో అని కొన్ని ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చేమో మేము ఎవరం భయపడట్లేదు నిన్న లోకేష్ అన్న మాట్లాడారు పొద్దున్న బాలకృష్ణ గారు మాట్లాడారు మేము అందరం అదే స్ఫూర్తితో ముందుకొచ్చి పోరాడతాము వాళ్ళు ఏదైనా చేసుకునివ్వండి నెక్స్ట్ లోకేష్ టార్గెట్ గా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారని కూడా చెప్తారు ఎందుకంటే సిఐడి చీఫ్ సంజయ్ కూడా ప్రకటించింది ఖచ్చితంగా ఏదైతే ఇంకా రెండు కేసులు ఉన్నాయి వాటిలో లోకేష్ గారిని విచారిస్తాము ఇన్నర్ రింగ్ రోడ్డే కావచ్చు ఇంకోటి ఏపీ ఫైబర్ నెట్లో కానీ ఖచ్చితంగా దాంట్లో విచారిస్తాం అంటే ఒక టార్గెట్గా వెళ్తుందని అనుకోవచ్చు అదే అండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఒక స్టాండ్ మీద రావాలి మాకు చంద్రబాబు అంటే భయం లేదు బాబు తప్పు చేశాడని చాలా నిందలేస్తారు కదా మీకు భయం లేనప్పుడు మరి ఎందుకు మీరు అంత ఉత్సాహపడుతున్నారు ఆయన్ని జైల్లో పెట్టుకోవాలని ఆయన ఎక్కడికి పారిపోవట్లేదే ఎక్కడికైనా పారిపోయాడు ఆయన మేము 2004లో ఓడిపోయాము 4 నుంచి 14 దాకా 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు 19లో ఓడిపోయాము ఈ 4 ఏళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయామా ఎక్కడికి పోతున్నాం మేము మీ ఎందుకు అరెస్ట్ చేయాలి మేమేదో ఆర్థిక నేరగాళ్ళలాగా ఇంకో దేశానికి వెళ్ళిపోయి ఉంటామని మేము అట్లయం లేదే తప్పు చేసినోడు భయపడాలి కానీ తప్పు చేయనోడు ఎందుకు భయపడతాడు మేము ఇంత జైల్లో పెట్టాలి మీరు ఎందుకు తాపత్రయపడుతున్నారంటే మీరు భయపడుతున్నారు మీరు భయపడుతున్నారంటే చంద్రబాబు గారితోనే కాదు లోకేష్ అన్నతో కూడా మీరు భయపడుతున్నారు ఆయన యోగాలం జరగకూడదు యోగాలం వాలంటీర్లను మీరు జైల్లో పెట్టేశారు మొన్న ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మా పాదయాత్ర కిలోమీటర్లు స్టేట్లో హైయెస్ట్ రికార్డ్ అయిపోతుంది అనేది సక్సెస్ అయిపోతుంది అనేది మీ భయం
ఆయన కూడా ఆపేయాలి, ఆయన కూడా జైల్లో పెట్టాలి, పార్టీని ఇంకా డిస్టెబిలైజ్ చేయాలి. అంత క్రిమినల్ ఆలోచన పక్కాగా. ఇది ఏ కోర్టుకి వెళ్తుంది, ఏ జడ్జికి వెళ్తుంది, ఏ మీడియా వాడు కవర్ చేస్తాడు, ఏ పోలీస్ ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఏ లీడర్స్ దీని మీద యాక్ట్ చేయబోతున్నారు, వాళ్ళని హౌస్ అరెస్ట్ పెట్టాలి. పక్కా క్రిమినల్ అట్లా ఆలోచిస్తారు, అట్లా ఆలోచించి చేస్తున్నారు. దీని గురించి వచ్చి నేనేమీ నేను తప్పు చేయలేదని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జనాలు నిర్ణయించుకుంటారు చంద్రబాబు గారు చేసింది తప్ప కరెక్ట్ అనేది. ప్రజా కోర్టులో మేము తీర్పు తీసుకుంటాం. ఎలాగో ఇప్పుడు కోర్టులో మేము ఫైట్ చేస్తాం కాబట్టి ఫైట్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము రెస్పాండ్ అక్కడ వాళ్ళు చేసే అబద్ధాలు, వాళ్ళు చేసే ఆరోపణలకి నేను అర్థం పెట్టి చూపిస్తున్నాను. వాళ్ళు చేసే మాటలు అది మీరు మీ ద్వారా వాళ్ళకి జనాలందరికీ తెలియాలి. అంటే గత 3 రోజులకు చూస్తే ఎక్కడ కూడా పోలీసులు వాళ్ళ విధులు కూడా నిర్వహించిన దాఖలాలు కనపడతాయి. స్టేషన్లో కానీ ఎక్కడ కూడా సాధారణ విధులు కూడా నిర్వహించాల. కేవలం టీడీపీ క్యాడర్ని ఎక్కడైతే ఉందో వాళ్ళని టార్గెట్ చేసుకుని పనిచేసే విధంగా కూడా మొత్తం కూడా తయారయ్యారు. 100,000 పోలీస్ ఆఫీసర్లు రాష్ట్రంలో సేఫ్టీ సెక్యూరిటీ మర్చిపోయి తెలుగుదేశం లీడర్లు ఏం చేస్తున్నారని ఒక పని తప్ప ఇంకేం చేయట్లేదండి. చాలా దగ్గర గంజా కేసులు, క్రైమ్లు, థెఫ్ట్, పెట్టి క్రైమ్స్ అన్నీ జరుగుతున్నాయి. పోలీసులు దానికోసం ఫేస్ చేసే కానిస్టేబుల్స్ కూడా లేరు. ఇంకా మా చుట్టూ వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నారు. మేము ఎక్కడున్నాం, ఏ గోడ నుంచి ఎక్కడ దూకుతాము, వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే మా పరిస్థితి ఏంటి, నా ప్రమోషన్ ఏంటి. ఆఫీసర్స్ని కూడా పాపం భయభ్రాంతులు పెట్టేసి ఆ కానిస్టేబుల్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తారు. వాళ్ళు మాత్రం డీజీపీ నుంచి కింద కానిస్టేబుల్ దాకా అందరినీ వాళ్ళు శాసించి వాళ్ళని వైఎస్ఆర్సీపీ ప్రైవేట్ రౌడీజన్ లాగా వాడుకుంటున్నారు. సో పోలీసులు కూడా ఇవాళ అసలు లా అండ్ ఆర్డర్, ఇప్పుడు హౌస్ అరెస్ట్ అనేది అసలు రూలే లేదు. హౌస్ అరెస్ట్ అసలు ఎప్పుడు చేస్తారు, అసలు హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, అంత భయం ఎందుకుంది మీకు? సార్ ఒకసారి